शुभ निरीक्षणा शुभ निरीक्षणा शुभ निरीक्षणा शुभ निरीक्षणा नी कृपनु गूर्चिने पाड़ेदा नी प्रेमनु गूर्ची नित्यमुने पाड़ेदा ना प्रभुनी कोनी आड़ेदा नित्यमुने पाड़ेदा ना प्रभुनी कोनी आड़ेदा महिमा गरदा తనకున్న బిడ్డతో సంతోషంగా అక్కడ తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికి కృతజ్ఞతతో ఫోన్ చేస్తుంటారు, అమ్మ మీరు ఉండబట్టి ఈరోజు నేను నా బిడ్డ సర్వైవ్ అవుతూ ఉన్నాం. ఆ పసి పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. బాబుకు కావాల్సిన బిస్కెట్లు చాక్లెట్స్ ఏవైతే అవసరమవుతాయి, మంచి ఫుడ్ న్యూట్రిషస్ ఫుడ్ అనేది ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా అందేవుడు ఎవరు చేస్తారు చెప్పండి. ప్రభువులో ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు. ఎవరైతే క్రీస్తు వెలుగు చేత వెలిగింపబడతారో వారు మాత్రమే చేయగలండి. మీలో ఉన్న క్రీస్తు వెలుగు ప్రకాశింపనేయండి. ఎందుకంటే మన ఇరుగు పొరుగు వారు మన జీవితాల్లో ఉండి చేసే కార్యాలు మనం ఎంత గొప్పగా ఉంటూ ఉంటాయో ఆలోచన చేయండి. వారికి మనం ఏమి ఇవ్వవలసిన పని లేదు, వారి అవసరతలో మనం నిలబడితే చాలండి. మనం ప్రత్యేకించి దేవుని యొక్క సువార్త కూడా మనం ప్రకటన చేయవలసిన పని లేదు, కానీ దానిని మించి మనం మన జీవితాల ద్వారా క్రీస్తుని ఇలా చూపిస్తూ ఉంటే అది ఎంత గొప్పగా ఉంటూ ఉంటుందో కదా. అర్థమవుతుందండి, ఎందుకంటే మన జీవితాల్లో క్రీస్తుని కలిగి జీవిద్దాం. ఎందుకంటే క్యాలోస్ అని అంటే గుడ్నెస్ ఆఫ్ జీసస్, అంతేకాదు కీప్ ఎ స్మైల్. తర్వాత మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, మన నేబర్స్కి అవసరతగా మనం వెళ్ళి నిలబడినట్లయితే అది వారి జీవితాలకు క్రీస్తుని కనపరుస్తూ ఉంటుంది. కీప్ యువర్ లైట్ షైనింగ్. నిజమేనండి, మన జీవితాలలో క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశించబడాలి. అలా ప్రకాశించబడాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మన జీవితాలలోనండి క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉండాలి. అంతేకాదు చిరునవ్వుతో ప్రజలను మనము ఆహ్వానించాలి. ఆ తర్వాత మన జీవితాలలో మంచి నైబర్స్గా ఉంటూ మంచి సమరైన్ లాగా అవసరతలు ఉన్నవారికి మీకు నేనున్నాను అని ఒక అభయహస్తాన్ని ఇస్తూ ఉంటే దేవుని యొక్క నామం ఎంత మహింపరచబడుతుందో. అందుకని ప్రభు అంటూ ఉన్నారు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయము
అక్కడ 14 నుంచి 16 వచనాల్లో మనం చదువుకున్నట్లుగా వారి ఎదుట బిఫోర్ మెన్ క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశింపనియుడి మన జీవితాల ద్వారా క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశింప చేస్తూ మనం ముందుకు వెళ్దాం. అంతే కాదు, గ్రీకులో వాడబడిన మాటకి మరొక ఆలోచన ఏమిటో తెలుసా? విజిట్ ఎ ఫ్రెండ్ ఇన్ ద హాస్పిటల్. ఎందుకంటే మనకు తెలుసు, క్రైస్తవులుగానండి మనము హాస్పిటల్లో అనారోగ్యముగా ఉన్న వారిని దర్శించడానికి మనం వెళుతూ ఉంటాం. అలాగే ఇక్కడ క్రీస్తు యొక్క వెలుగు ప్రజలకు ప్రకాశించబడాలి అని అంటే, ఎవరైనా రోగగ్రస్తులే హాస్పిటల్లో ఉన్నట్లయితేనండి వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయడం ద్వారా నిజమండి వారిలో ఎంతో గొప్ప నిరీక్షణ మనం తీసుకుని రాగలం, ఎంతో గొప్ప ఆదరణ మనం వారికి అందివ్వగలం. ఎందుకంటే ఎన్నో సంగతులు నాకైతే గుర్తొస్తున్నాయి ఈ సందర్భంలో. ఒకసారి అండి, ఒక సహోదరి క్యాన్సర్ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. ఉన్నప్పుడు అప్పటికే మేము 2-3 సార్లు విజిట్ చేశాము, ప్రార్థన చేసి వచ్చాము, పర్వాలేదు అనుకున్నారు. కానీ ఆ తర్వాత మరలా సహోదరికి బాగా సీరియస్ హాస్పిటల్ ఉందని ఫోన్ కాల్ వచ్చినప్పుడు వెళ్దాము అనుకున్న మేము, ఈ నైట్ వెళ్దాం అనుకున్న మేము, సరే చీకటి పడిపోయింది కదా రేపు మార్నింగ్ వెళ్దాము అని చెప్పేసి మా పాస్టర్ గారు నేను ఇద్దరము కూడా అనుకున్నాం. కానీ తెల్లవారుజామున కబురు ఆ తల్లిగారు దేవుని దగ్గరకు వెళ్ళిపోయారు. మనసు ఎంత బాధపడుతూ వచ్చిందో, అయ్యో ప్రభా రాత్రి వెళ్ళలేకపోయామే. ఒక్కొక్కసారి అండి మన జీవితాలు ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు, ఎదురైనప్పుడు ఎంత బాధ కలుగుతుందో. అలా కాకుండా ఎప్పుడైతే ఎవరైతే అవస్థలో ఉంటారో, హాస్పిటల్లో ఉంటారో, సిక్ బెడ్ మీద ఉంటారో, మనం ఒక పేషెంట్ని దర్శించడానికి వెళ్తే తెలుసా అండి చుట్టుప్రక్కల అనేక మంది లేచి కూర్చుంటారు, రెండమ్మా రెండమ్మా మా కొరకు కూడా ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పి. ఎందుకంటేనండి ఒకలాంటి నిరాశ, నిస్పృహ, వారాల కొలది మాసాల కొలది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ యొక్క డాక్టర్స్ అందించే వైద్యం ద్వారా వారు స్వస్థ పొందుకోలేక, ఎవరు వస్తారా మమ్మల్ని ఎవరు స్వస్థపరుస్తారా అని చెప్పి ప్రజలు ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో కదా. అందుకని ఒకవేళ హాస్పిటల్ విజిట్ చేయవలసి వస్తే అస్సలు అశ్రద్ధ చేయవద్దండి. మనలో ఉన్న క్రీస్తు వెలుగు ప్రకాశించబడినట్లుగా హాస్పిటల్లో ఉన్న వారి కొరకు మనం వెళ్ళి ప్రార్థన చేస్తేనండి దేవుడు కూడా గొప్ప అద్భుతాలు జరిగిస్తారు. ఎంతోమంది మనం విజిట్ చేయడానికి వెళ్ళింది ఒక పేషెంట్ దగ్గరికే, కానీ చుట్టుపక్కల ఉన్న వారి జీవితాల కొరకు మనం ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు వారు స్వస్థ పొందుకుని గృహాలకు వెళ్ళిన తర్వాత మనకి ఫోన్ కాల్స్ చేసి, అమ్మా ఆ రోజు మీరు వచ్చి ప్రార్థన చేశారు అందుకని ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి ఎన్ని గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నామో. చాలామందికి ఇది వెటకారంగా కనపడుతూ ఉంటుంది, చాలా అపహాస్యాస్పదంగా చాలామంది వెక్కిరిస్తూ ఉంటారు, ఆ మీలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే ఇవన్నీ తగ్గిపోతే ఇదెందుకులేండి, లేకపోతే డాక్టర్స్ ఎందుకండి అని మాట్లాడేవారు లేకపోలేదు. ఏమంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూడండి, పీక్ మూమెంట్లో వాళ్ళు అంటారు కదా, అమ్మా మేము చేయగలిగే ప్రయత్నం చేస్తారు, మీరు ఏ దేవుణ్ణి సేవిస్తున్నా ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి అని చెప్పి చిట్ట చివరి హోప్ అనేది ఎవరికి వదులుతారండి? ఆ దేవాది దేవునికి, సృష్టికర్తకి. ఎందుకంటే ఈ సృష్టి నిర్మాణకుడు అంటే మానవ జీవిత నిర్మాణకుడు ఆయనే, ఏ అవయవానికి ఏ ట్రీట్మెంట్ అవసరమో తెలిసింది ఆయనే. అందుకనే మీరు ఆ దేవుని వేడుకున్నట్లయితే ఆయన ద్వారా మీకు సంపూర్ణ స్వస్థ దొరుకుతుందమ్మా అని చెప్పి వారు కూడా మాట్లాడిన మాటలు ఇప్పటికే మనకు తెలుసు. ఎందుకంటే మా కుటుంబంలో అలాగే ఎన్నో కార్యాలు మేము పొందుకుంటూ వచ్చాం, మా పరిధిలో మా మినిస్ట్రీలో కూడానండి ఇలా సిక్ బెడ్ మీద ఉన్న వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. ఇలాగే ఒకసారి ఒక సేవకులండి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండి సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, మరలా ఇప్పుడు ఎంతో గొప్పగా మేము అందరము కూడా కలిసి పరిచర్లు ముందుకు వెళుతూ ఉన్నామండి. వారు గన్నవరంలో ఎంతో గొప్ప పరిచర్ చేస్తూ ఉన్నారు మరణాత విశ్వాస సమాజం కింద. అలాగే దేవుని చేత స్వస్థ పొందుకున్న ప్రజలు ఎంతో ధన్యులండి. ఎందుకంటే ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసము ద్వారా దేవుడు తప్పనిసరిగా కార్యాలు జరిగిస్తారు. కీప్ యువర్ లైట్ షైనింగ్. మీలో ఉన్న క్రీస్తు వెలుగు నిత్యము కూడా ప్రకాశిస్తూ ఉండనియండి. ఎలాగో తెలుసా, ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ అంతేకాదు, సహజంగా చాలా సింపుల్ థింగ్స్ కానీ మనం చూస్తాం, కానీ ప్రభు అండి మనం చేసే ప్రతి చిన్న పని కూడా చాలా గొప్పగా చూస్తూ ఉంటారు. అంతేకాదు మనలో ఉన్న క్రీస్తు వెలుగు ప్రకాశించబడాలి అని అంటే టైమ్లీ హెల్ప్ ఫర్ ఎ నీడీ పర్సన్. అవసరతలో ఉన్న వ్యక్తికి సమయోచితమైన సహాయము అనేది చాలా అవసరం. అలా ఎవరైతే అందిస్తారో అక్కడ మరల క్రీస్తు యొక్క నామము అనేది ఎంతో ఉన్నతముగా కనపడుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవసరము లేనప్పుడు అండి మనం ఎంత సహాయం చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు. అదే కదా అంటారు, కడుపు నిండిన వానికి పరమాన్న భోజనం పెట్టినప్పటికీ దాని విలువ తెలియదు, అదే ఆకలితో ఉన్న వానికి పచ్చడి మెతుకులు పెట్టండి, ఆ వాళ్ళు ఆహారం తీసుకునే విధానం చూస్తూ ఉంటే
అబ్బాయి ఎంత మంచి పని చేయగలిగాను అని అనిపిస్తూ ఉండింది. ఒక్కొక్కసారి మన ఆహారం కూడా మన ఇతరులకు ఇచ్చి వారు భోజనం చేస్తూ ఉంటే మన కడుపు నిండిపోయినంత సంబరంగా ఉంటుంది కదండి. మరి అటువంటి అవసరతలు ఉన్న ప్రజలు మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడినట్లయితే వారి విషయంలో మీరు ఒక కార్యాన్ని జరిగించండి. ఎందుకంటే మేము రిమెంబర్ ద నీడ్ అనే ప్రోగ్రామ్ కింద ప్రతి డిసెంబర్ మాసంలో కూడా ప్రతి సంవత్సరం అవసరతలు ఉన్న ప్రజల కొరకు మేము ఏదో ఒకటి వారు లైవ్లీహుడ్ కొరకు అంటే వారు తిరిగి మరల ఉపాధి కల్పించేదముగా మేము ప్రజలకు సహాయం అందిస్తూ ఉంటాం. అలా సహాయం అందించిన సహోదరి ఇప్పుడు ఎవరి మందు మాకు కొంత కానుక పంపిస్తూ ఉన్నారండి. ఈరోజు కూడా ఆ సహోదరి కానుక పంపించారు. ఎంత పంపించారనేది కాదండి, అది ఎంత తృప్తిగా అనిపిస్తూ ఉంటుందో. ఎందుకంటే ఒకప్పుడు వారు మన దగ్గరికి వచ్చి అమ్మ సహాయం కావాలన్న వారు ఇప్పుడు మీ పరిచయలకు మేము కూడా ఇదిగో మా యొక్క సహాయాన్ని అందిస్తామమ్మ, నాలాంటి వారికి మరలా మీరు సహాయాన్ని పంపించండి అమ్మా అని చెప్పి వారు చెప్తూ ఉంటే చెప్పకనే ఆ యొక్క ఆఫరింగ్స్ ద్వారా ఎంత సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందో. అలాగే మీరు కూడానండి దేవుడు దీవించిన కొలది కూడా మీ సంఘములో ప్రజల కొరకు జరిగిస్తున్న ప్రతి పరిచయలు మీరు కూడా అండగా నిలబడండి మీ సేవకులకి. ఎందుకంటే ఇది దేవుడు జరిగించే కార్యం. అవసరత అనేదండి ఎవరికైనా ఒకటేనండి, ధనికులకైనా ఒకటే పేదలకైనా ఒకటే. అవసరత అవసరతే, అది వ్యక్తులను బట్టి అన్నిటికీ కూడా మారేది కాదు. కానీ అది ఏది అనే దానికంటే కూడా మరి అవసరతలో మనం ఎంతవరకు నిలబడగలమో అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ విధముగా రిమెంబర్ ద నీడీ ప్రోగ్రామ్ కిందండి ప్రజలు దేవుడు మాకు ప్రేరేపించిన కొలది కూడా మాకు అందించిన కొలది కూడా మమ్మల్ని ఆస్వాదించిన కొలది కూడా ఇతరులకి మేము కూడా ఆశీర్వాదకరంగా నిలబడాలని ఉద్దేశిస్తూ ఉన్నాం. చాలా సంతోషం కదా. అందుకనే క్యాలోస్ అని అంటే అర్థం చేసుకోండి, ప్రజల అవసరతలో నిలబడటం. ఒక చిరునవ్వుతో ప్రజలు మనం ప్రజల మధ్యలోనికి మనం వెళ్ళటం, ప్రజలకి ఏదైతే అవసరమవుతుందో వారికి అవసరతలు మనం నిలబడి మన ముందుకు కొనసాగుతూ ఉంటే, క్రీస్తుని గురించి మంచి మాటలు చెప్తూ ఉంటే, అనారోగ్యముగా ఉన్న వారికి ఎంతో కొంత సహాయాన్ని మనం అందిస్తూ ఉంటే అది ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదకరంగా ఉంటుందో. అందుకని మనము కూడా మనలో ఉన్న వెలుగును ప్రకాశింప చేస్తూ క్రీస్తు కొరకు మనం జీవిస్తూ ముందుకు కొనసాగుదాం. క్రీస్తు చెప్పిన రెండు ఆలోచనలు ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి ఆలోచన మనం చూస్తూ వచ్చాం. ఏమిటి అని అంటే మెన్ విల్ సీ గుడ్ థింగ్స్ ఆర్ గుడ్ డీడ్స్, అంటే మనలో ఉన్న గొప్ప కార్యాలు ప్రజలందరూ కూడా చూచేటట్లుగా మనం చేయాలి. అలాగే రెండవదిగా చూస్తే గివ్ క్రెడిట్ టు గాడ్, అంటే దేవునికి మాత్రమే మనము అక్కడ మహిమ పరచాలి, దేవునికి మాత్రమే ఆ క్రెడిట్ అంతా కూడా మనము ఇవ్వవలసి ఉన్నాం. అదే కదా ఇక్కడ 16 వచనంలో అంటున్నారు, వారి ఎదుట దేవుని యొక్క సత్క్రియలు కనపడినట్లుగా మీరందరూ కూడా జీవించండి అని చెప్పి ఇక్కడ ప్రభుని యేసు క్రీస్తు తెలియచెప్తూ వచ్చారు. రెండవ ఆలోచనగా గివ్ క్రెడిట్ టు గాడ్, దేవునికి మనం ఇక్కడ క్రెడిట్ అంతా కూడా ఇవ్వవలసి ఉన్నాం. అసలు మనం ఎలా ఇవ్వగలమండి? సాక్షాత్ సృష్టికర్తైన దేవాది దేవుని ఎదుట మనం ఎవరమండి? ఆఫ్టర్ ఆల్ ఒక కోటాను కోట్ల జనాంగములో ఒక మానవులు మనం కదా, ఓన్లీ 1 పర్సన్. కానీ ఒక వ్యక్తి కదా అని దేవుడు ఎవరిని కూడా నిర్లక్ష్య పెట్టడం లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, నేనంటే దేవునికి ఇష్టం లేదు, నా వల్ల దేవునికి ఏమీ ఉపయోగం లేదు, అసలు మా ఇంటి వారికే ఉపయోగం లేదు అని చెప్పి చాలామంది చాలా వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ తమ జీవితాలను తామే నిందించుకుంటూ ఉంటారు. అమ్మ దయచేసి మీ జీవితాలు మీరు ఎవరు కూడా అలా నిందించుకోవద్దు. అలా నిందించడం వల్ల మనం ఎవరిని నిందిస్తున్నామో తెలుసా? మన సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవునిని మనము నిందిస్తూ ఉన్నాం. అందుకని అటువంటి స్థితి కాకుండా మనము మన జీవితాలలో మన తండ్రికి మన ప్రభుని యేసు క్రీస్తుకి సంపూర్ణ మహిమ చెల్లించేటట్లుగా మనము ఉండవలసి ఉన్నాం. ఇక్కడ 16 వచనం మనం చదువుకున్నట్లుగా ఇక్కడ అంటున్నారు కదా, దే ప్రైజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకములో ఉన్న నీ తండ్రిని మహిమపరచునట్లుగా మీరు చెయ్యండి అని చెప్పి. అంటే మనం చేసే ప్రతి పని ఎవరికంటే క్రెడిట్? చాలామంది పనులు చేస్తూ ఉంటారు. ఆ పని చేయడం ద్వారా ఇదిగో మీకు తెలుసా నేను ఎంత గొప్ప పని చేశాను, అంత గొప్ప పని చేశాను, నేను కాబట్టి చేశాను, ఇంకెవరి వల్ల కాదండి అని ఎంతోమంది చెప్పగా మనం వింటూ ఉంటాం. ఏమండి, దేవుని యొక్క సహాయం లేదే మీరైనా నేనైనా చేయగలమంటారా చెప్పండి? ఇలా నేనైనా మీ ముందుకు రాగలనా చెప్పండి? ఎందుకంటే దేవుని యొక్క మాట మనకి ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనం నిలబడాలి. గివ్ క్రెడిట్ టు గాడ్, ఆ తర్వాత దేవునికి మనం మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుకని మనం ఏ పని చేసినప్పటికీ ఫైనల్గా దేవా ఇదిగో నువ్వు చెప్పింది నేను చేశాను నాయన, మరొక అవకాశం నాకు ఇస్తే నేను మరొక పని నేను చేస్తాను అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవునికి కూడా అదే ఇష్టం అండి. దేవుడు అండి తనకు చెందవలసిన మహిమను మరెవ్వరికీ కూడా చెందనిచ్చే దేవుడు కాదు. అవర్ గాడ్ ఇస్ జెలస్ గాడ్, ఆయన చాలా రోషము కలిగిన దేవుడు. అటువంటి రోషము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న మనము కూడానండి మన జీవితాల ద్వారా సంపూర్ణముగా మన దేవునికి మహిమ చెల్లించవలసిన వారమై ఉన్నాం.
అయితే ఇక్కడ మత్తయి సువార్త ఇక్కడ 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలను మనం చదువుకుంటే ఒకే మాట మూడు సార్లు ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. ఇంగ్లీష్ లో ఏమో యువో అని ఉంటుంది, YOUR యువో, అది తెలుగులో మీ అని ఉంటుంది. అంటే చూసినట్లయితే 16 వచనంలో మీ సత్క్రియలు మీ తండ్రిని మీ వెలుగు. మీ సత్క్రియలు ఇప్పటివరకు మనం తెలుసుకుంటూ వచ్చాం కదా గ్రీకు భాష యొక్క భావాన్ని. మన సత్క్రియలు ఏంటి, మన సత్క్రియలు అనేది ఆలోచన చేస్తే ఇప్పుడు చెప్పిన వాటిలో ఉన్న ఏదైనా ఒక సత్క్రియ ద్వారా మన తండ్రిని మహిమపరుస్తూ ఉన్నామా లేదా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఏదో ఒకటండి మన జీవితాల నుంచి బయటకు రావాలి. చాలామంది అంటారు నాలో ఏమీ లేదు, అసలు నా దగ్గర ఏముందండి, ఇతరులకి చేయడానికి చెందడానికని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి మీ దగ్గర లేని వాటి గురించి మాట్లాడటంలో ప్రభు. ఇలాగే ప్రభు కూడా తన దగ్గరికి వచ్చిన వారిని ఉద్దేశించి అడిగేవారు. ఒకసారి ఇట్లాగే ఇదిగో ఇక్కడ కొండ మీద ప్రసంగం అప్పుడే ఇక్కడ అంటారు కదా, చాలామంది ఇలా యేసుక్రీస్తు మాటలు వింటూ ఉన్నారు. వింటూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు అంటారు కదా, అమ్మో ఇప్పటికే ప్రజలు ఇక్కడ కూర్చుని 3 రోజులు అయిపోయింది, వీరికి ఏదైనా ఆహారం పెట్టాలి మనము అని చెప్పి అంటారు. అయితే శిష్యులు అంటారు కదా, అయితే ప్రభు వీళ్ళని పంపించేద్దామా, ఎక్కడో చోటుకు వెళ్ళి వాళ్ళు కావాల్సిన ఆహారం సంపాదించుకుంటారు అని అంటే ప్రభు అంటారు కదా, మీరే వారికి భోజనం పెట్టకూడదా అని అంటే వాళ్ళు అంటారు కదా, అయ్యో ప్రభు ఎంతమందికి భోజనం పెట్టడానికి మన దగ్గర ఏమున్నాయి నాయన అని చెప్పేసి అంటారు. చూడండి అక్కడ కూడా ప్రభు అంటారు కదా, ఇదిగో వీళ్ళందరికీ ఇప్పుడు మీరే ఆహారం పెట్టండి, అంతేకాదు అసలు ఎందుకే మీ దగ్గర ఏముంది అని అంటే వెంటనేనండి అంతమంది వేల మంది జనాంగం ఉంటే ఒకే ఒక బుడతడు వచ్చి అంటాడు కదా, అయ్యా అయ్యా నా దగ్గర ఇదిగో మా అమ్మిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు. అంతమంది వేల జనాంగములు అంటారు కదా వాళ్ళు వచ్చి, ఇదిగో ప్రభా మా మమ్మీ ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి నాయన అని అంటారు. అసలు అంతమంది జనాంగానికి ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏ మూలకు వస్తాయండి, ఆలోచించండి. ఆ బుడ్డవాడిలో విశ్వాసం ఏపాటిగా ఉంది. బహుశా నేను అనుకుంటాను యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఉంది చూసారా, నీటిని ద్రాక్షారసముగా మార్చింది. అట్లాగే నా ప్రభు ఎంత శక్తివంతుడు అని అంటే ఈ 5 రొట్టెలు 2 చేపలు అందరికీ కూడా పంచిపెట్టగలరు అనే విశ్వాసం ఉందేమో ఆలోచించండి. లేనట్లయితే తీసుకొస్తాడా? అదేనండి, ఏదైనా సరే ప్రభు ఒక గొప్ప అద్భుతం చేయాలి అని అంటే వాట్ డూ యూ హ్యావ్, మీ దగ్గర ఏ క్రియ ఉన్నది, మీ దగ్గర ఏమి ఉన్నది. ఈ మాటలు ఎంతో ఆసక్తి పర్లే వింటూ ఉన్నారు కదా, దేవునికి అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. దేవునికి అద్భుతమైన కార్యం మీ జీవితాల్లో జరగాలి అని అంటే ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్న మాట ఏమిటో తెలుసా, మీ దగ్గర ప్రభు కార్యము చేయడానికి ఏమున్నది, ఒక విశ్వాసం ఉన్నదా, ప్రభు కొరకు చేసే ప్రార్థన ఉన్నదా, దేవునికి వాక్యంతో కూడిన జీవితం ఉన్నదా మీ దగ్గర. అదేనండి ప్రభు యొక్క కార్యం మనం పొందుకోవాలి అని అంటే వీటన్నిటిలో ఏదో ఒకటి మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. అందుకని మీ దగ్గర ఏమీ లేదు అని ఎవరు కూడా చెప్పవద్దు. మీ దగ్గర ఏదైతే ఉన్నదో ఒక్కసారి ప్రభు పాదాల దగ్గరే పెట్టండి. ఇక్కడ అదే అంటున్నారు మీ సత్క్రియలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతేకాదు రెండో మీ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నారు కదా, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. నిజమేనండి, మనం ఏ పని చేసినప్పటికీ కూడా పరలోకములో ఉన్న మన తండ్రిని మనము మహిమపరచవలసి ఉన్నాం. అదే దేవునికి చాలా ఇష్టమైనది. అందుకని మరి మీరు ఏ విధముగా పరలోకములో ఉన్న మీ తండ్రిని మహిమపరుస్తూ ఉన్నారో ఆలోచించండి. ఎంతసేపు మనం కలిగి ఉన్న వాటిని బట్టి మాకు ఇది ఉన్నాయి అది ఉన్నాయి అని చెప్పి మన గొప్పలు మనం చెప్పుకుంటూ ఉన్నామా, లేకపోతే మన తండ్రిని మహిమపరిచేటట్లుగా ఇదిగో ఆనాడు నా స్థితి ఏమీ లేని స్థితి, కానీ నేడైతే నా ప్రభు ఇంతగా నన్ను దీవించారు కాబట్టి ఇంతగా నేను నా ప్రభుకి నేను ఖర్చు పెడుతూ ఉన్నానని చెప్పగలిగిన సాక్ష్యమేమైనా ఉందా అండి మీ దగ్గర, ఆలోచించండి. ఎంతసేపు మనం కూడగట్టుకుంటూ ఉన్నాం. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కదా మన పొరుగునున్న దేశం సిరియా దేశంలో వచ్చిన భూకంపాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ భూకంపాన్ని చూస్తుంటే మీకేమనిపించిందండి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతూ ఉన్నాయి. నిన్నే మేము ఒక వీడియో చూసాం, అంతకుముందు ఆ దేశం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. అప్పుడు చూస్తేనేమో రంగరంగ వైభవంగా ఉంటే ఈరోజేమో సమాధులను పట్టణంలాగా మారిపోయిందండి. ఎంత బాధాకరమో 17 క్షణాలలో అంటే మనిషి యొక్క జీవితం తలక్రిందులైపోయింది. మనిషి అప్పటి వరకు అనుకున్నారు కదా నేను ఏదైనా చేయగలను, కానీ ఇప్పుడు నేడైతే రోడ్డు మీద నిలబడిన జీవితాలు కనపడుతూ ఉన్నాయి. వయసులో చాలా పెద్దవారు, వారు ఏంటండి 35 హౌసెస్కి ఓనర్ అట. అయితే అవన్నీ ఇప్పుడు నేలమట్టం అయిపోయాయి. ఇప్పుడు అక్కడ ఆహారం పంచే దగ్గర లైన్లో నిలబడ్డారు. నాకు ఈరోజు ఒక 4 రొట్టెలు దొరికితే చాలు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. చూసారా
మనిషి యొక్క పాపము అనేది ఏ రీతిగా ప్రజల మీదకి అటాక్ చేయబడుతుందో, ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేవుడు ఎలా వారి జీవితాల్లో జోక్యం చేసుకుని తను తాను కనపరుచుకుంటూ ఉన్నారో. ఎందుకంటే అనొచ్చు, అదేంటండి దేవుడు మంచివాడు కదా, మంచి దేవుడు ఎందుకండి ఇలా శిక్షిస్తారు అని అంటే, మంచి దేవుడే మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ తెలుసుకోలేకుండా ఉండటం ద్వారా మన పాపమే మన మీద ఏలుబడి చేస్తూ ఇదిగో ఈ రీతిగా ఎంతో జనసంద్రమైన పట్టణము ఏకాకిలాగా మిగిలిపోతూ ఉందండి. మన జీవితాలు అలా కాకుండా ఉండాలి అని అంటే మనము నిత్యము కూడా ప్రభువుని సేవిస్తూ మన పరలోకముందున మన తండ్రిని మహింపరిచే వారముగా మనం ఉండాలి. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియస్తూనే ఉంటూ ఉన్నాం. అందుకని కీప్ యువర్ లైట్ షైనింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ చర్చ్, వేర్ ఎవర్ యు ఆర్. మీ జీవితాల్లో, మీ ప్రాంతాల్లో, మీ సంఘాలు మీలోని క్రీస్తు విలువను ప్రకాశింపనిస్తూ అనేకులకు క్రీస్తుని కనపరుస్తూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మరి ఏ విధముగా మనలో ఉన్న క్రీస్తుని మనం ప్రకాశింపచేస్తూ ఉన్నాం, ప్రజలకు కనపరుస్తూ ఉన్నాము అనేది కూడా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. మనలో ఉన్న వెలుగు, మనలో ఉన్న క్రీస్తుని అనేకులకు మనం తెలియచెప్పవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మత్తయి సువార్త 5:16 ఒకే మాట 3 సార్లుగా చెప్పబడుతూ ఉంది. ఇప్పుడే తెలుసుకున్నాం కదా మీ 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 అనే మాట. ఒకటేమో మీ సత్క్రియలు, రెండవదేమో మీ తండ్రిని మహింపరచినట్లుగా, అంతేకాదు మూడవదిగా చూస్తే ఇక్కడ అంటున్నా కదా మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మాట్లాడుతున్నారు. నిజమేనండి, మనలో ఉన్న వెలుగు ప్రకాశించేటట్లుగా మనము ఈ లోకములో క్రీస్తును ప్రకటన చేయవలసిన వారమైనా. అసలు ఇక్కడ ఇంకొక మంచి మాట కనపడుతుందండి, భూలోకములో మనము క్రీస్తు కొరకు ఒక మంచి పని చేస్తే అది పరలోకానికి కిందకి తీసుకొస్తుందండి. అర్థమవుతుందా? ఈ భూమి మీద మనము వెలుగును కనపరుస్తూ ఉంటే అది పరలోకాన్ని ప్రజలకు చూపిస్తుంది. అది ఎంత గొప్ప అద్భుతము ఆలోచన చేశారా అండి? అసలు ఆకాశము భూమి ఏనాడని కలుసుకుంటాయా? ఎందుకంటే మనకు తెలుసు కదా కీర్తనాకారుడు అంటారు, పడమటికి తూర్పు ఎంత దూరమో మీ అతిక్రమలను దేవుడు మీకు అంత దూరపరిచి ఉన్నాడని చెప్పి, ఈ యొక్క తూర్పు పడమరు ఎలా కలుసుకోవో అలాగే ఆకాశము భూమి కూడా ఎంత డిస్టెన్స్ ఉంటుందో మనకు తెలుసు. అది చూస్తుండే కనుచూపు మీరు ఎక్కడ కూడా కనపడదు. కానీ దేవుని కొరకు మీరు చేసే ఒక గొప్ప క్రియ ఉంది చూసారా, పరలోకంలో ఉన్న ఆ దేవుని కిందకు తీసుకొచ్చేస్తుందండి. అసలు ఏనాడైనా మీ జీవితంలో మీరు చేసే సత్క్రియ మీరు క్రీస్తుని కిందకు తెచ్చేట్లు చేసిందా ఆలోచించండి, క్రీస్తుని కిందకు దింపేటట్లుగా చేసిందా ఆలోచించండి. ఎందుకంటే అదే ఇక్కడ ప్రభు మనకిస్తూ ఉన్న చాలా సింపుల్ టెక్నిక్. అంతేకాదు మీరు ఈ పని చేస్తే నేను అలా దిగి వచ్చేస్తాను, అలా మీరు మీ తండ్రిని మహింపరచండి అని చెప్పి అక్కడ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్న రక్షకుడైన క్రీస్తు మనకు తెలియచేస్తూ ఉన్నారండి. అందుకని మనలో ఉన్న వెలుగు నిత్యము కూడా బర్న్ అవుతూ ఉండాలి, నిత్యము కూడా ప్రకాశిస్తూ ఉండాలి. ఆ వెలుగులోకి అనేకులు వచ్చేట్లుగా ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడ క్రీస్తు యొక్క వెలుగులోనికి అనేకులు వచ్చి రేపు పరలోకములో అక్కడ ఎవరి గురించి చెప్తారండి, ఇదిగో మీ గురించే చెప్తారు, ఇదిగో పలానా రోజున పలానా వారు ఈ విధముగా నాకు చేసిన సహాయాన్ని బట్టి ప్రభా నేను మిమ్మల్ని తెలుసుకునే అవకాశం దొరికింది నాయన. కానీ ఏం జరుగుతుందో తెలుసా అండి, మనము చేసే క్రియల వలన చాలామంది క్రీస్తుకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటూ ఉన్నాం నేను మంచి క్రియలే చేస్తూ ఉన్నానని, కానీ మనకు నచ్చిన క్రియలు చేయటం వలన క్రీస్తు యొక్క నామం మహింపరచబట్టే కంటే కూడా క్రీస్తు యొక్క నామము అవమానానికి గురి అవుతూ ఉందండి. జాగ్రత్త, దాని విషయంలో కూడా మనమే దేవునికి లెక్క అప్పగించుకోవాలి. కానీ మనం ఒక్క మంచి పని మనం చేసినట్లయితే అది పరలోకంలో ఉన్న మన ప్రభువుని కిందకు తీసుకొస్తుందండి. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్! అసలు మాట్లాడుకుంటూ వింటూ ఉంటేనే ఎంత అద్భుతంగా ఉందో కదండి. పరలోకంలో ఉన్న దేవుడు మన మధ్యకు దిగి రావటమా? చాలామంది అంటారు కదా అబ్బాయిని పరిశుద్ధుడు అండి, మనం పాపులమండి, అసలు ఆ పరిశుద్ధుడైన దేవుడు మన దగ్గరికి రాలేడండి, రాడండి అని అంటారు. లేదండి, క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప మహత్వం ఇదే, గొప్ప మిస్టరీ ఇదేనండి. పరలోకంలో ఉన్న ఆ దేవుని కిందకు దింపగలిగిన శక్తి ఎవరికి ఉందో తెలుసా? ఇదిగో అల్పులమైన బలహీనమైన మన లాంటి వారికి దేవుడు ఆధిక్యతనిచ్చారు. ఇదిగో ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనలో వెలుగును కలిగిస్తూ ఉంటుందో ఆ వెలుగండి ప్రభువు యేసు క్రీస్తుని లోకానికి దింపేస్తూ ఉందండి. అదే కదా మనందరం కూడా తండ్రిని దేవుని చూడాలని, మన రక్షకుడైన క్రీస్తు ఎలా ఈ లోకంలోనికి దిగి వచ్చారో మరి మనము కూడా అదే రీతిగా క్రీస్తు కొరకు మనం జీవిస్తూ ఈ లోకంలో ఉన్నట్లయితే పరలోకమందున యొక్క దేవుని యొక్క నామాన్ని మనము మహింపరచగలుగుతాం. ఎఫెసి పత్రిక 2:10 చూసినట్లయితే, మరియు వాటి యందు మనము నడుచుకొని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ ఎంత చక్కగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు అనంటే,
మన ద్వారానంటండి దేవుని యొక్క సత్క్రియలు అక్కడ చూపించడానికి మనము క్రీస్తు యొక్క చేతి పని అయి ఉన్నాము అని చెప్పి మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకని మనము మన ఈ జీవితాల్లోనండి నిత్యము కూడా క్రీస్తు యొక్క వెలుగును కనపరుస్తూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. డూయింగ్ గుడ్ వర్క్స్, హెల్పింగ్ అదర్స్. ఎందుకంటే మనం మన జీవితాల్లో డూయింగ్ గుడ్ వర్క్స్, మంచి పనులు చేస్తూ, హెల్పింగ్ అదర్స్, ఇతరులకు సహాయం చేస్తూ, గివింగ్, లవింగ్ అండ్ సర్వింగ్ ఇన్ జీసస్ నేమ్, క్రీస్తు యొక్క నామములో, యేసు నామములో ఇతరులకి మన చేతనైన సహాయాన్ని చేస్తూ మనం ముందుకు కొనసాగుతూ ఉండటం ద్వారా మన జీవితాల్లో ఉన్న క్రీస్తు యొక్క వెలుగు అనేది నిత్యము కూడా ప్రకాశిస్తూ అనేకులను క్రీస్తు యొక్క వెలుగులోనికి నడిపిస్తూ ఉంటుందండి. అందుకనే మనందరం కూడా మన ఈ జీవితాల ద్వారా క్రీస్తు యొక్క వెలుగు నిత్యము ప్రకాశింప చేయబడుతూ మనందరం కూడా ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంకా మీ కుటుంబాల్లోనమ్మా అయ్యా ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఇంకా చీకటి క్రియలు ఉత్పన్నమవుతూ ఉంటే వాటిని ఎదుర్కొనేది ఏంటో తెలుసా? కోపము, పగ ప్రతీకారము కాదు, కానీ మంచి క్రియలతో వాటిని సమాధి చేద్దాం. క్రీస్తు యొక్క క్రియలతో వారిని ఎదుర్కొందాం. ఎవరైతే మనకు వ్యతిరేకముగా ఉంటారో వారందరినీ కూడా మంచి క్రియల ద్వారా మనం ఎదుర్కొంటూ ఒక చిరునవ్వుతో మనం నిలబడినట్లయితే అక్కడ నిజముగానే మన ఈ జీవితాల ద్వారా క్రీస్తు యొక్క నామము అనేది మహింపరచబడుతుంది. అలాగే మీరు కూడా మీ జీవితాలలో అటువంటి చీకటి క్రియలు తీసివేయాలని, క్రీస్తు యొక్క వెలుగు మీ జీవితాల ప్రకాశింప చేయబడాలని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరి జీవితాల్లో, మీ కుటుంబాల్లో నిత్యము కూడా క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశింప చేయబడాలని ప్రభు పేరట మిమ్మను దేవిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రములు. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిత్యము కూడా ప్రభు మీ యొక్క వెలుగు మా జీవితాల్లో ప్రకాశింప చేయబడుతూ అనేకులను ప్రభా నీ తట్టుకు తండి నడిపించేదిగాను, ఆకర్షింప చేసేదిగా ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తూ ఉండగా మా జీవితాల ద్వారా తండి మరింతగా అనేకులు నీలోనికి వచ్చినట్లుగా ప్రభా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్రియేక దేవ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభా ప్రతి విధమైన చీకటి క్రియ తొలగిపోయి ప్రభు నిత్యమైన మీ యొక్క వెలుగు నిత్యము కూడా ప్రకాశింప చేయబడుతూ తండ్రి వారి కుటుంబాల్లో నిత్యమైన ఆనందాన్ని ప్రభ కలిగించి మహిమ పొందుకునమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభ మీరే తోడు నీడగా ఉండి నడిపించి మహిమ పొందుకునమని, మా మనులు ఆలకించి అంగీకరించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించిన దయాహస్తము కొరకై వందనములు చెల్లిస్తూ ఏస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మా చిరునామా రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 513, కుంచనపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.